ఇప్పుడు నాన్నగారు అంత గొప్ప రచయిత, ఎంత ఫ్రెండ్లీ నేచరు, ఎస్పెషల్లీ మా మీడియా అందరికీ తెలుసు, మీడియా ఫెటర్నిటీలో బాగా పని. మేము సాక్షిలో ఉన్నప్పుడు మాకు ఏమయ్యేదంటే ఎంటర్టైన్మెంట్కి చాలా ఎక్కువ స్కోప్ ఉండేది. అరవం చెబుదామని మీరు ఒక శీర్షిక వేసారు. అవును, అన్నయ్య నాన్నగారు ఇద్దరు తెలుసు నాకు చాలా ఇష్టమైన శీర్షిక, పొలగం చిన్నారాయణ గారు అని ఆయన, ఆయన ఆధ్వర్యంలో నాన్న ఫ్రెండ్ బాగానే బాగా క్లోజ్గా ఉండేవారని. అయితే ఆయన 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 కరోనా అప్పుడప్పుడే కొంచెం రిలీవ్ అవుతున్న టైము నాకు తెలిసి జనవరి 5వ తారీఖు 2021 సడన్గా ఆయన చనిపోయారనగానే ఈ కరోనాకు సంబంధించి ఏంటో అనే ఒక మైండ్ సెట్ అందరికీ ఉండింది. ఎలా చనిపోయారు సార్ అసలు ఆయన? వెల్లకంటి గారు న్యాచురల్ డెత్ అండి. న్యాచురల్ డెత్. ఆ రోజు ఆ మధ్యాహ్నం కూడా అమ్మ దగ్గర అడిగింది, అడిగి వండించుకున్నాను అని కావాల్సింది. అద్భుతంగా ఉన్నారు, చాలా బాగా తృప్తిగా తిన్నారు. ఈ కూర నైట్ గురించి మళ్ళీ తింటా అన్నారు. అది ఎప్పుడు అంత అరుదుగా జరిగే ఒక విషయం అది. అండ్ ఆయనకి ఇష్టమైన వ్యక్తుల గురించి అన్నయ్యతో మాట్లాడుతున్నారు. నేను లేనండి, ఇదంతా నాకు అన్నయ్య చెప్పింది, కళ్ళ కట్టిన చెప్పాడు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకంటే నేను అప్పుడు క్రాంతి అనే సినిమా ఇప్పుడు ఆహాలో ఉంది, లీడర్ రోల్ చేసిన సినిమా, అక్కడ షూటింగ్లో నేను కాకినాడ సైడ్లో ఉన్నాను అప్పుడు. సో యా, మొత్తం ఇది అయ్యింది. రాత్రి ఆయన హిట్ అనే సినిమా ఉంది కదా, అది చూస్తున్నట్టున్నారు. సగం చూశాను, నేను కంటిన్యూ చేస్తానని చెప్పి వచ్చి చూసుకొని మాట్లాడుతున్నారు. అంతకుముందు అదే బాలుగారి గురించి, రాజేశ్వరరావు గురించి, వాళ్ళ ఫాదర్ గురించి, చాలా వరకు ఆయనకి సన్నిహితమైన వ్యక్తుల గురించి మాట్లాడుతూ అన్నతో మంచి కామెడీ డిస్కషన్ అది ఇది ఇది అయ్యింది. ఆయన మళ్ళీ ఐ రీస్టార్ట్ ద ఫిల్మ్ మళ్ళీ అని చెప్పి మధ్య నుంచి చూస్తూ ఉన్నారు. ఎందుకో సడన్గా పాజ్ చేసి లేచి వచ్చి అమ్మ పక్కన చైర్ వేసుకొని కూర్చొని, నువ్వు ఏదో హాస్పిటల్కి వెళ్ళాలన్నావు కదా, అంతా ఓకేనా, ఏది ఏమైంది, వెళ్ళు, జాగ్రత్త చూపించుకో, నెగ్లెక్ట్ చేయకు అట్లా అని చెప్పి సడన్గా సైలెంట్ అయితే అమ్మ దూకుంటుంది. ఇలా చూస్తే అని అంటున్నారంట, ఒక్కసారి అలా గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు, అలా చీరలోనే ఉరిగిపోయారు. ఎగ్జాక్ట్ అమ్మ చెప్తుంది 10 సెకండ్లే పాజ్, 10 సెకండ్స్లో సునాయాస మరణం, అనాయాస మరణం అంటారు. సో అంతే, డైరెక్ట్గా ఆయనకి ఏ హార్ట్ కంప్లైంట్ లేదు, ఏమీ లేదు, ఈజ్ వెరీ హెల్దీ. అయ్యో, తెగ నడుస్తూ ఉండేవాడు ఆయన. ఆయన మీకు తెలుసు కదా, ఆయనకు మధ్యలో ఒకసారి యాక్సిడెంట్ అయింది 2012 టైంలో. అవును, అప్పుడు కూడా దాని నుంచి రికవర్ అయ్యి నడక ఎప్పుడు ఉండేది, ఎప్పుడు వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటారు. ఈజ్ అ వెరీ, రోజు 3 గంటల సేపు షుగర్ ఉంది కానీ ఎప్పుడు అది లిమిట్లోనే ఉంటుంది, ఎప్పుడు పైకి వెళ్ళడం నేను చూడలేదు, అది హెరిడిటీగా వచ్చింది కాబట్టి. అండ్ వాటర్ ఎక్కువ తాగడం అనేది రోజు రోజుకి 3 గంటలు పూజ చేస్తారు ఆయన. సో ఆ చాంటింగ్ అది ఇది ఎప్పుడు ఉండేదే ఆయనకి తెలిసిందే. ఓ, ఇది కార్డియాక్ హార్ట్ ప్రాబ్లం కూడా లేదు, అటాక్ కాదు, ఇది డైరెక్ట్ కార్డియాక్ అరెస్ట్. ఒకేసారి మూసుకుపోవడం, ఆల్ వాల్వ్స్ మూసుకుపోవడానికి కార్డియాక్ అరెస్ట్ అంటారు. అటాక్ అయితే ఇబ్బంది పెట్టడం, అప్పుడు తీసుకెళ్ళి పక్కనే పక్కింట్లో డాక్టర్, ఇలా వెళ్ళి రావడానికి 40 సెకండ్స్ కూడా కాలేదు అనుకోండి వెళ్ళి తీసుకురావడానికి. మా వదిన, మా వైఫ్ అప్పుడు అప్పుడు క్యారింగ్ తను అక్కడే ఉంది. సో వాళ్ళందరూ ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్, వర్షం పడుతుంది. సో వెళ్ళి తీసుకొచ్చారు, 1.5 మినిట్స్ తర్వాత చెక్ చేస్తేనే 1.5 మినిట్లో అమ్మంటుంది కదా 10 సెకండ్స్కే అని. పరిస్థితి ఆమె ఎలా ఫీల్ అయ్యారు? అదే ఆయన, టు బి ఆనెస్ట్ అండి, ఇది నేను ఎక్కడ చెప్పలేదు, ఇది నా జెన్యూన్ పర్సనల్ ఫీలింగ్. నా గురువుని నేను ఎక్కువ మిస్ అవుతున్నాను, కానీ ఆయన బతుకుండి నేను ఫస్ట్ ఆయనే పోవాలనుకున్నాను. హీఈస్ వెరీ డిపెండెంట్ ఆన్ మై మదర్. ఆయన బయటకు వెళ్ళాలంటే అమ్మే షర్ట్ ప్యాంట్ తీసి పెడుతుంది, ఎక్కడికి ఏదైనా ఇది వేసుకోండి, ఇది తినండి, ఇది చేయండి, ఇది చేయండి, అన్నిటికీ ప్రమిళ ప్రమిళ ప్రమిళ, వెరీ వెరీ జెన్యున్లీ డిపెండెంట్ అండ్ వెరీ లవబుల్గా ఉంటారు ఆయన. తెలుసు, వెరీ అంటే వెనలకంటి గారు పార్షాలిటీ లేకుండా ప్రేమించడం ఆయన దగ్గర చూశాను. కొడుకులు ఒకలాగా, బయట వాళ్ళు ఒకలాగా, అలా ఎప్పుడు లేదు. ప్రమీల ప్రేమికుడేమో. కరెక్ట్ కరెక్ట్. సో ఇది ఆయన తాలూకు ఫ్యాంటాస్టిక్ పర్సన్. ఐఎమ్ ట్రైంగ్ టు చెరిష్ హిస్ హోల్ లైఫ్ని, ఐఎమ్ ట్రైంగ్ టు సెలబ్రేట్ హిస్ లైఫ్ కానీ అండి. ఐ మిస్ హిమ్ యాజ్ అ టీచర్. ఒక డౌట్ వస్తే, నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నేనే ఫస్ట్ షిఫ్ట్ అయ్యాను, ఆరేళ్ళు అయిపోయాను, ఆరేళ్ళు అవుతుంది. సో ఫోన్ చేసి, నాన్నగారు అది ఇందులో డౌట్ ఏంటి, దీని పర్యాయ పదం ఇది కాకుండా ఇంకోటి ఉండాలి, నాకు తట్టట్లేదు, ఏంటంటే అదే ఇది అది ఈ పురాణంలో ఏదో చెప్పారు కదా, అది గుర్తుంది అనుకో శ్లోకాలు చెప్పండి, ఇది వితిన్ 5 సెకండ్స్లో నాకు ఆన్సర్ ఇచ్చేస్తుంది. ఇది నేను ఇప్పుడు గూగుల్లో వెతకాలంటే 40 మినిట్స్ పడుతున్నాను. బా, ఒక మనిషి తాలూకు ప్రెజెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆలోచించాలి. ఎన్ని ఏఐలు వచ్చినా, ఎంత గూగుల్ ఉన్నా, మనిషి వేరు, గురువు వేరు, అంతే.
నాకు కూడా కళ్ళమణిలు వస్తాయి మీరు చెప్తుంటే నాకు. ఐ మిస్ హిమ్ నిజంగానే. అంటే చిన్న పిల్లాడు లాగా ఉంటాడు, స్వీటెస్ట్ పర్సన్ ఆన్ ది ప్లానెట్, కూలెస్ట్ డాడ్. ఒక్క దెబ్బ ఇలా వేయలేదు ఆ జీవితంలో మా మీద, నా మీద, అన్న మీద, ఇద్దరు మీద. గ్రేట్ గ్రేట్ గ్రేట్. అందుకనే వాళ్ళకి మీ ఇద్దరికి అంత ప్రేమే. ఆఫ్ కోర్స్ ఆయన కూడా. ఇప్పుడు ఇప్పుడు మీరు ఇన్నా చెప్తున్నప్పుడు ఈ చాంటింగ్ ఇవన్నీ సినిమా ఇండస్ట్రీలో కాస్ట్ గురించి అసలు మాట్లాడకూడదు. యాజ్ ఎ బ్రాహ్మిన్ గా ఇప్పుడు మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ ఏదన్నా సరదాగా ఆట పట్టిస్తుంటారా మిమ్మల్ని? టీజ్ చేయడం అంతా టీజ్ చేస్తారని నాకు బేసిక్గా వీటి మీద నమ్మకం లేదు. అది పాయింట్. అంటే దేవుడి మీద నమ్మకం లేదు నేను ఎప్పుడు చెప్పలేదు. నేను ఆస్తికుణ్ణి. నేను ఆస్తికుణ్ణి అయితే కాదు, ఖచ్చితంగా దిస్ హోల్ వరల్డ్ ఈజ్ మేడప్ ఆఫ్ గాడ్. గాడ్ ఈజ్ నథింగ్ బట్ అనదర్ సూపర్ కాన్షియస్నెస్. దాంట్లోనే మనం విఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. విఆర్ అన్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇట్. అనురేణవంత ఆయనలో మనం అన్నది అన్నించి ఆయన క్రియేషన్లో మనం వన్ ఆఫ్ ది పార్ట్ అనే ఒక వ్యక్తి. దీన్ని మతం పేరుతో విడదీసి ఈయనో కులం పేరుతో ఇంకా ఆ కులపిచ్చి కులగజ్జి నాకు లేదు సార్. వెరీ టు బి ఆనెస్ట్, సూపర్. నాకు అందరూ ఒకటే సార్. కోస్తే అందరికి ఒకటే రక్తం, అందరికి ఒకటే దాహం, అందరికి ఒకటే షిట్, అందరికి ఒకటే తలనొప్పి. సింపుల్ అసలు సార్, సూపర్. దీనివల్ల మనిషి ఇద్దరు మనుషులు కలపడానికి అది ఎప్పుడు హెల్ప్ అవ్వట్లేదు అంటే అది మతమైనా కులమైనా ఏదైనా నాకు ఎందుకు దాంతో అవసరం లేదు. ఇద్దరు మనుషులు కలపాలనేది హెల్ప్ అవుతుందంటే దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్. సూపర్, మంచి. ఎవరి రిలీజియన్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ పర్సనల్ యాజ్ యువర్ సెక్షువల్ లైఫ్ అంటారు కమలాసన్. ఎస్ కరెక్ట్. సెక్షువల్ లైఫ్ గురించి మీరు డిస్కస్ చేస్తారా? కరెక్ట్. మన భార్యతో మనం ఉన్న విషయం వెళ్ళి పక్కన డిస్కస్ చేయం కదా. కరెక్ట్. అలాగే అది ఎలా ఉంటుంది అంటే నువ్వు నిన్న పూజ చేసావా, ఎంతసేపు పూజ చేసావు, దానికి ఆపాదించుకొని ఒకసారి ఊహించుకోండి అంత గలీజ్గా ఉంటుంది. రిలీజియన్ షుడ్ బి యాజ్ పర్సనల్ యాజ్ సెక్స్. ఎస్, మీలో పెట్టుకోండి. సూపర్ సూపర్. మీలో పెట్టుకోండి ఆ విషయం. రిలీజియన్ అబ్బా మీరు చాలా మంచి లైన్ చెప్పారండి ఇంటర్వ్యూ మొత్తంలో. నిజంగానే ఇట్స్ అ పర్సనల్ టు పర్సన్.